వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న అన్ని పథకాలు తీసుకుంటూ కూడా నాటారు రాజ్యలక్ష్మి అనే మహిళ వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం దారుణమని వైసీపీ నాయకులు పురిని వెంకటరమణయ్య అన్నారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని సచివాలయం వద్ద వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై నాటారు రాజ్యలక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, ఆమె కుటుంబంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో ఆధారాలతో చూపిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే ఉండవచ్చు, కానీ లబ్ది పొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు విని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని గ్రామంలోని నాయకులందరూ ఖండిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక వైసీపీ నాయకులు నెల్లూరు చెంచురత్నం, గ్రంథి సుబ్బారావు, దాసరి కరుణాకర్, నాటారు చంద్రయ్య, దువ్వూరు నరేష్, మర్లపాటి శ్రావణ్, స్థానిక మహిళలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నాటారు భాగ్యలక్ష్మి అని ఆమె, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయనకి పెన్షన్ వస్తుంది, వాళ్ళ కూతురికి పెన్షన్ వస్తుంది, ఆమెకు అమ్మఒడి వస్తుంది, ఆమె చేయూత వస్తుంది, ఆమె బీసీ కింద సర్టిఫికేటు, పోజరీ సర్టిఫికేటు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆమె 18,000 పొందుతుంది. ఇవన్నీ పొందుతూ అధికార పార్టీ మీద బురద చల్లేదానికి నీకు సీఎం అని, సీఎం అప్పజల్లుని, సీఎం అమ్మని, లాస్ట్కి వాళ్ళ చిన్న ఆయన్ని, వీళ్ళందరినీ ఏదో ఆయన చేసేసినట్లుగా అమితమైన దుర్భాషమైనటువంటి పదజాలాలు వాడింది. దీనికి ఏంటంటే మేము స్పందించి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, ప్రజల ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేసినామి. వాటికి అన్నిటికి ఇదే ఎవిడెన్స్. ఈ బీసీఏ కింద సర్టిఫికేట్ కింద ఆమె డబ్బులు పొందుతున్నట్టు, ఇది దొంగ సర్టిఫికేట్ అంకి. ఆమె ప్రభుత్వాన్ని, ప్రజల్ని, గ్రామస్తులందరినీ ప్రతి ఒక్కరిని మోసం చేసింది. ఆ కార్యక్రమానికి ఇది ఎవిడెన్స్. రేపు ఎండిఓ గారి ద్వారా మేము, మా సచివాలయం తరఫున ఎండిఓ గారి ద్వారా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైనాము ఎవిడెన్స్ తోటే. రెండోది, వాళ్ళ కూతురికి ఫంక్షన్ రాలేదని చెప్పి ప్రభుత్వంలో మాట్లాడింది ఆమె. దాంట్లో దానికి ఎవిడెన్స్ ఇది, పురిణి యశోద దాని ఐడి నెంబర్లు మొత్తం 3,000 వికలాంగుల ఫంక్షన్ ఇది. ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందిన దానికి ఎవిడెన్స్గా ఇదిగో 100,000 ఇది చిల్లర, ఇది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఆధారం. ఇవన్నీ కాకుండా చిల్లర రాజకీయాలు, డబ్బుల రాజకీయాలు, డబ్బులు తీసుకుని అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడమే కారణంగా ఇదేం కర్మరా బాబు అనే ప్రోగ్రాం పెట్టి ఆ కర్మ తెచ్చుకున్నాడు అతను. ఫస్ట్ పోవటం ఆ ఇంటికే పోయి ఆ కర్మే తెచ్చుకున్నాడు ఊర్లో. ఈ విషయాల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామతీర్థం పాత్ర తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆమెపై ఎండిఓ గారు, రామతీర్థం సచివాలయం తరఫున వెల్ఫేర్ అసిస్టెంట్ గారు కంప్లైంట్ మేరకు ఎండిఓ గారు ఖచ్చితంగా ఎస్ఐ గారికి కేసు కంప్లైంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ ఆమె ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే గారిని ఈ విధంగా దూషించడం, దీన్ని తీవ్రంగా మా గ్రామం తరఫు మేము ఖండిస్తున్నాం. దాదాపు ఆమెకి జగనన్న చేజ్ ద్వారా 18,750 రూపాయలు వస్తుంది. అదే కాకుండా భర్తకి పింఛన్ వస్తుంది, కూతురికి కూడా అదే వికలాంగురాలు పింఛన్ వస్తుంది. అన్ని పథకాలు తీసుకొని కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మాయిని సరిగ్గా చూడటం లేదని, కూతురు చెల్లెలను పట్టించుకోవటం లేదని, వాళ్ళ చిన్నాని ఏదో ఆయన చంపినారని ఈ విధంగా కనికమాల మాటలు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ఆమె చేత కోర్చే చెప్పించారు. ఇది పూర్తిగా అన్యాయం, దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.